నెల్లూరు జిల్లా రొయ్యలగుంటల్లోని నీళ్లను స్థానిక జామైల తోటలోకి వదలడంతో రైతులు నష్టపోతున్నారు. దీంతో అధికారులు స్పందించి దీనిపై తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలోని ఆక్వా రైతు రొయ్యలు హార్వెస్ట్ చేసిన తర్వాత రొయ్యలగుంటల్లోని నీటిని బయటికి వదిలే క్రమంలో పక్కనే ఉన్న జామైల తోటలో సుమారు అరడుగు మేర నీటితో మునిగిపోయిందని జామైల తోట వేసిన రైతులు వాపోయారు. ఈ క్రమంలో తగిన న్యాయం చేయమని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. రైతుల తరపున స్థానిక నాయకుడు బట్టేపాటి నరేందర్ రెడ్డి తహసీల్దార్ వద్ద ఆ రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. తర్వాత బట్టేపాటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల నుండి అర ఎకరం చొప్పున రైతులు సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు పక్కనే ఉన్న ఆక్వా రైతు వల్ల సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెంటనే రైతులను దృష్టిలో ఉంచుకుని వారికి తగిన న్యాయం చేయవలసిందిగా వారు కోరారు. కుడితిపాలెంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి అరగారెక్కన ఈ రైతులందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాధారం గడుపుకుంటూ ఉన్నారు. ఆ దాంట్లో భాగంగానే వాళ్ళు జామాయిలు వేయడం జరిగింది. ఆ జామాయిలు దాదాపు ఇక 4-5 నెలల కటింగ్ వచ్చే సమయంలో పక్కన రైతులు ఇద్దరు పెద్ద రైతులు రొయ్యలగుంటలు చేసి ఆ యొక్క రొయ్యలగుంటలకి యొక్క డ్రైను సిస్టమ్ కానీ పర్మిషన్ కానీ లేకుండా చేయడం కాకుండా వారు హార్వెస్ట్ చేసినటువంటి నీళ్లను అవి ఇంచుమించు ఒక 15 నుంచి 20 సెల్నిటి ఉన్న నీళ్లను వాళ్ళ యొక్క పొలాల్లోకి వదిలేసి అవి ఇంచుమించు అవి ఒక 6 అడుగు నుంచి 3/4 అడుగు నీళ్లు ఈరోజు వాడు చేసుకున్నటువంటి 12 ఎకరాల పొలంలో 1/4 అడుగు నీళ్లు స్టాక్ అయిపోయి ఉన్నాయి. పూర్తిగా వారికి పంట నష్టం జరగడం జరిగింది. దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి కాపాడుకున్న పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా నష్టం చేయడం చాలా తప్పది. దాన్ని గురించి ఈరోజు ఎంఆర్ఓ గారికి తెలియజేసడానికి అర్జీ మూలకంగా వారు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు అర్జీ తీసుకొని వారికి తగిన న్యాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. వారు న్యాయం చేసేస్తారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. చూస్తాం, ఒకవేళ చేయకపోతే దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వారికి తక్షణమే వారికి ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏమైనా ఉంచుంటే రద్దు చేయాలని, అలాగనే కరెంటు కనెక్షన్లు ఏదైనా ఇచ్చుంటే కూడా కట్ చేసి వారు జరిగినటువంటి దాదాపు 20-22 లక్షల రూపాయలు పంట నష్టాన్ని కూడా ఆ నష్టాన్ని కూడా వారికి ఏదో ఒక విధంగా నష్టాన్ని కూర్చాలని కూడా వారు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.